మంత్రి డబ్బులు ఇచ్చి నిలబెడితే మేము 2014లోనే గవర్నమెంట్లోకి వచ్చేవాళ్ళం. ఈ రాష్ట్ర వైద్యులు తెలియదా 2014 వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారు, మేము ఎంత ఖర్చు పెట్టాము, 2019లో మేము ఎంత ఖర్చు పెట్టాము, వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారు ఈ రాష్ట్ర వైద్యులు తెలియదా? అంటే చంద్రబాబు నాయుడు పెద్ద క్లీన్ చిట్ అడేం అవినీతి చేయకుండా ఆడు సంపాదించినటువంటి 2 ఎకరాల డబ్బుతో ఇప్పుడు దాకా బతికాడని ఆడి మీద కేసులు లేవుంటారా? చంద్రబాబు నాయుడు అనేవాడు ఈ చట్టాలని ఈ రాజ్యాంగాన్ని అనుసరించి ఏ రకంగా దోసుకోవచ్చు అన్నదే అతను దాని మీద అధ్యయనం చేసినటువంటి వ్యక్తి. ఆయన దొంగతనం చేస్తా ఆయనకి ప్రత్యర్థుల మీద ఎట్టా బురద చల్లాలి, ఎట్టా వాళ్ళని జైలుకి పంపించాలి అన్నది కూడా తెలిసినటువంటి వ్యక్తి. కాంగ్రెస్ పార్టీ ఎట్ట కలుస్తాడండి ఇతను? కాంగ్రెస్ పార్టీ ఎట్ట కలుస్తాడు? బీజేపీని మన తిడతాడు, వాళ్ళు వచ్చి వాటేసుకుంటాడు. ఏ ఎండగా కొడుకు పడతాడు? జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఎండగా కొడుకు పట్టాడా? రాజకీయ పార్టీ పెట్టి 2014లో ఓడిపోతే 2019లో ఎవడతాను కలవడానికి ప్రయత్నం చేశాడా? రాజశేఖర రెడ్డి గారుని జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే రాజారెడ్డి గారు వీళ్ళు డబ్బులు కొత్తగా వచ్చినాయా? వీళ్ళని 2 ఎకరాల పొలమా? రాజశేఖర రెడ్డి గారిని ఎప్పుడో ఎంబీబీఎస్ డాక్టర్ చదివిచ్చాడు రాజారెడ్డి గారు. వాళ్ళకి ఎప్పుడో బైరాట్ గన్స్ ఉన్నాయని చెబుతున్నాం మనమే. వాళ్ళకి ఏమైనా లేని కుటుంబమా, పేద కుటుంబమా రాజశేఖర రెడ్డి గారిది? వాళ్ళు కొత్తగా డబ్బులు సంపాదించారు, కబ్జూర్గాయలు ఏమైనా అమ్మాడు రాజారెడ్డి గారు తిరుపతి బస్ స్టాండ్ దగ్గర? కాబట్టి ఇవన్నీ 420 నా కొడుకు, ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు, ఈ దేశ ప్రజలకు తెలుసు. అందుకే మొన్న 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు బుద్ధి చెప్పారు ఈ సంగతి. రాష్ట్ర ప్రజలకు తెలుసు కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు మేనేజ్ చేసుకోవచ్చు, బీజేపీ వాళ్ళు కాళ్ళు కొట్టుకోవచ్చు, నరేంద్ర మోడీ గారు సంఖ్య నాకొచ్చు, అమిత్ షా ఇంకా ఏదైనా నాకొచ్చు. ఏదేం చేసినా కూడా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజల చేతిలో తప్పించుకోలేదు. ముఖ్యమంత్రి డబ్బులు ఇచ్చి నిలబెడితే మేము 2014లోనే గవర్నమెంట్లోకి వచ్చేవాళ్ళం. ఈ రాష్ట్ర ప్రజలకు తెలియదా 2014 వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారు, మేము ఎంత ఖర్చు పెట్టాము, 2019లో మేము ఎంత ఖర్చు పెట్టాము, వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారు ఈ రాష్ట్ర ప్రజలకు తెలియదా? అంటే చంద్రబాబు నాయుడు పెద్ద క్లీన్ చిట్ అడేం అవినీతి చేయకుండా ఆడు సంపాదించినటువంటి 2 ఎకరాల డబ్బుతో ఇప్పుడు దాకా బతికాడని ఆడి మీద కేసులు లేవుంటారా? చంద్రబాబు నాయుడు అనేవాడు ఈ చట్టాలని ఈ రాజ్యాంగాన్ని అనుసరించి ఏ రకంగా దోసుకోవచ్చు అన్నదే అతను దాని మీద అధ్యయనం చేసినటువంటి వ్యక్తి. ఆయన దొంగతనం చేస్తా ఆయనకి ప్రత్యర్థుల మీద ఎట్ట బురద చల్లాలి, ఎట్టా వాళ్ళని జైలుకి పంపించాలి అన్నది కూడా తెలిసినటువంటి వ్యక్తి. కాంగ్రెస్ పార్టీ ఎట్ట కలుస్తాడండి ఇతను? కాంగ్రెస్ పార్టీ ఎట్ట కలుస్తాడు? బీజేపీని మన తిడతాడు, వాళ్ళు వచ్చి వాటేసుకుంటాడు. ఏ ఎండగా కొడుకు పడతాడు? జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఎండగా కొడుకు పట్టాడా? రాజకీయ పార్టీ పెట్టి 2014లో ఓడిపోతే 2019లో ఎవడతాను కలవడానికి ప్రయత్నం చేశాడా? రాజశేఖర రెడ్డి గారుని జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే రాజారెడ్డి గారు వీళ్ళు డబ్బులు కొత్తగా వచ్చినాయా? వీళ్ళని 2 ఎకరాల పొలమా? రాజశేఖర రెడ్డి గారిని ఎప్పుడో ఎంబీబీఎస్ డాక్టర్ చదివిచ్చాడు రాజారెడ్డి గారు. వాళ్ళకి ఎప్పుడో బైరాట్ గన్స్ ఉన్నాయని చెబుతున్నాం మనమే. వాళ్ళకి ఏమైనా లేని కుటుంబమా, పేద కుటుంబమా రాజశేఖర రెడ్డి గారిది? వాళ్ళు కొత్తగా డబ్బులు సంపాదించారు, కబ్జూర్గాయలు ఏమైనా అమ్మాడు రాజారెడ్డి గారు తిరుపతి బస్ స్టాండ్ దగ్గర? కాబట్టి ఇవన్నీ 420 నా కొడుకు, ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు, ఈ దేశ ప్రజలకు తెలుసు. అందుకే మొన్న 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు బుద్ధి చెప్పారు ఈ సంగతి. రాష్ట్ర ప్రజలకు తెలుసు కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు మేనేజ్ చేసుకోవచ్చు, బీజేపీ వాళ్ళు కాళ్ళు కొట్టుకోవచ్చు, నరేంద్ర మోడీ గారు సంఖ్య నాకొచ్చు, అమిత్ షా ఇంకా ఏదైనా నాకొచ్చు. ఏదేం చేసినా కూడా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజల చేతిలో తప్పించుకోలేడు.